అందరి అవకాశాలను నేను దెబ్బతీసానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. నేను రాజకీయాలలో నేను ఎదుర్కొన్న 3 ఇన్సిడెంట్లను మీకు చెప్తా. 1994 మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవుల ప్రకాష్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉండి మంత్రుల ప్రమాణ స్వీకారం చూడాలి, రాజభవన్కు పోవాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మాకు పాసులు కావాలని అడిగిన, రావడానికి రాజభవన్లోకి రావడానికి పాసులు కావాలని అడిగిన. వెంటనే అరే ఏందిరా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు, నీకు పాసులు ఏందని ఇంటి రామారావు అన్నాడు. ఓ గంత ఆశ్చర్యకరమైన రీతిలో నేను ఆ రోజు మంత్రి అయ్యాను, తెలియదు నాకు. 2014 నేను ఎంపీ అయ్యాను, ఢిల్లీకి వెళ్ళిపోయాను. కానీ జనవరి 2015 కేసీఆర్ గారు పిలిచి ఈ రాష్ట్రానికి నీ అనుభవం అవసరము, తెలంగాణ అభివృద్ధిలో నీ భాగస్వామ్యం అవసరమని చెప్పి వారు నన్ను తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. నేను అడగలేదు. 2024 ఏఐసిసి పిసిసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని నన్ను ఆహ్వానించి చేర్చుకొని అవకాశం ఇచ్చారు. నేను వెళ్ళలేదు. అవకాశాలు ఆ రకంగా కలిసి వచ్చాయి. నాకు కలిసి వచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం చేసుకొని ప్రజలకి ఇంత మంచి పని చేశాను. ఒక చిన్న కుటుంబంలో కూడా పుట్టి నీతి నిజాయితీగా ఉన్నాను. ఒక సమర్థుడైన వ్యక్తి అని పేరు తెచ్చుకున్నాను. అదే నా పెట్టుబడి. చాలామందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డారో, ఏ రకంగా జిల్లాకు ఉపయోగపడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రాణిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు, అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది, లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నది. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగా మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళీ వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు, ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు.